నమస్కారం. టీవీ 7 న్యూస్ కి స్వాగతం. నేను జయ. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. కాకినాడ జీజీహెచ్ కు వచ్చే రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలి. జీజీహెచ్ వైద్య అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా. వర్గాల ప్రజలకు వైఎస్ఆర్ భీమా భరోసాగా నిలుస్తుంది. వైఎస్ఆర్ భీమా క్లైమ్ల పంపిణీ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అంగన్వాడీల ద్వారా అందిస్తున్న పూర్వ ప్రాథమిక విద్య పోషణ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. కాకినాడ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సమావేశంలో పీడీకే ప్రవీణ. ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా అందిస్తున్న పూర్వ ప్రాథమిక విద్య పోషణ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కే ప్రవీణ అన్నారు. కాకినాడ సాంబమూర్తి నగర్లో కాకినాడ అర్బన్ ప్రాజెక్ట్ అంగన్వాడీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ ప్రవీణ మాట్లాడుతూ, చిన్నారులకు వచ్చే పోషణ లోపంను అధిగమించేందుకు అంగన్వాడీ వర్కర్లు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న పోషకాహార కిట్లను సక్రమంగా పంపిణీ చేయాలని, చిన్నారులను ప్రతిరోజు గృహ సందర్శన చేయాలని సూచించారు. ప్రతి చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని గుర్తించి పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం కాకినాడ అర్బన్ ప్రాజెక్ట్ సిడిపిఓ ఏ విజయలక్ష్మి, సూపర్వైజర్లు కె దయామణి, వై శ్రీగౌరి, కె అరుణశ్రీ, ఎం మార్తమ్మ, కె ప్రభావతి, అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అర్బన్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలకు ఏర్పాటు చేసిన సమావేశంకు అటెండ్ అవ్వడం జరిగింది. అంగన్వాడీ కార్యకర్తల పనితీరును రివ్యూ చేసాం. ప్రధానంగా లోపపోషణతో ఉన్న పిల్లల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని, వాళ్లకు రెగ్యులర్గా గృహ సందర్శన చేసి తల్లిదండ్రులు కౌన్సిలింగ్ చేసే విధానం పైన, అలాగే అంగన్వాడీ ద్వారా ఇచ్చే ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా కుటుంబంలో ఆ బిడ్డ కోసం కన్జ్యూమ్ చేయాలని చేసే విధంగా తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇవ్వడం గురించి మరి టీచర్లకు మరి ఒకసారి సలహాలు సూచనలు ఇవ్వటం జరిగింది. అలాగే పూర్వ ప్రాథమిక విద్య ప్రీ స్కూల్ కూడా ఎఫెక్టివ్గా జరపడానికి ఈ సమ్మర్ వెకేషన్ అంతా కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. అలాగే కొత్తగా వచ్చిన PP1 PP2 కిట్స్ ప్రాపర్గా ప్రతి చైల్డ్ కూడా దానికి ఫెమిలియర్ అయ్యి ఆ వర్క్ బుక్స్ అవన్నీ పిల్లలు యాక్టివిటీస్ చేసే విధంగా మరి టీచర్స్ని మోటివేట్ చేయడం జరిగింది. అలాగే అంగన్వాడీలు ఈ ప్రీ స్కూలుతో పాటు వాళ్ళ ఏరియాలో ఉన్న మహిళలకు సంబంధించి కానీ పిల్లలకు సంబంధించి కానీ ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా హెడ్ ఆఫీస్ దృష్టికి తీసుకొస్తే మేము జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ సంరక్షణ కోసం కూడా మా దగ్గర ఉన్న వన్ స్టాప్ సెంటర్ ద్వారా కానీ, డొమెస్టిక్ వైలెన్స్ సెల్ ద్వారా కానీ, అలాగే ICPS ద్వారా కానీ వాళ్లకు సహాయ సహకారాలు అందించడం కోసం డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. దీన్ని ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే అంగన్వాడీ టీచర్లంతా కూడా వైబ్రెంట్గా పనిచేసి మరి అంగన్వాడీ సెంటర్స్లో పిల్లల సంఖ్య పెరిగే విధంగా నెక్స్ట్ ఇయర్కి ఇప్పటి నుంచి మోటివేట్ చేసుకోవాలి. వాళ్ళ పనితీరు మెరుగుపరచుకోవడం కోసం కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా టైమింగ్స్ ఫాలో అవ్వాలని, అలాగే ఎవరు కూడా అప్ అండ్ డౌన్ చేయకుండా ఏ ఊర్లో అయితే వాళ్ళు పనిచేస్తున్నారో ఏ ఏరియాలో పని అక్కడే ఉండే విధంగా కూడా వాళ్ళకు మరొకసారి హెచ్చరించడం జరిగింది. సెంటర్ పరిశుభ్రత, అలాగే సమ్మర్ కాబట్టి పిల్లల విషయంలో ఎటువంటి కేర్ తీసుకోవాలో వీటన్నిటి గురించి కూడా ఈరోజు వివరించడం జరిగింది. అందరం టీమ్ వర్క్గా పనిచేసి మన జిల్లాని లోపపోషణ గల పిల్లలు లేకుండా మరి ఆరోగ్యవంతులైన బిడ్డలున్న జిల్లాగా తీర్చిదిద్దడం కోసం అందరం ప్రయత్నం చేద్దామని ఈరోజు అందరితో మాట్లాడటం జరిగింది. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ 38వ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణను కాకినాడలో ఘనంగా నిర్వహించారు.
పోస్టర్ ఆవిష్కరణ అనంతరం ఏపీఎంఎస్ఆర్యు రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది ఫార్మా రంగంలో సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్గా జీవనం సాగిస్తున్నామని అన్నారు. తామంతా యూనియన్గా ఏర్పడి నిరంతరం ఉద్యమాలతో మెడికల్ రిప్స్ జీవన పరిస్థితుల మెరుగుదలకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ నెల 16-17 తేదీల్లో జరుగుతున్న రాష్ట్ర మహాసభలకు కాకినాడ నుండి 20 మంది ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 అమలు చేయాలని, ప్రభుత్వ వైద్య ఆరోగ్య రంగాలకు జీడీపీలో 5% నిధులు కేటాయించాలని, మందులు వైద్య పరికరాలపై జీఎస్టీ పూర్తిగా తొలగించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని డిమాండ్ చేశారు. 1976లోనే వచ్చిన సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ ను పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ రిప్స్ రాష్ట్ర కార్యదర్శి సి వెంకట్రావు, రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ డి వెంకన్న, యూనియన్ నాయకులు ఏఆర్సి వర్మ, చరణ్, ఎంఏ స్వామి, సతీష్, నరేష్, కేటీ అప్పారావు, మురళి తదితరులు పాల్గొన్నారు. యూనియన్ 38వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 16-17 తేదీల్లో తిరుపతిలో జరుగుతున్నాయి. ఈ మహాసభను జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ మహాసభ సందర్భంగా మేము మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్కి కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి, అలాగే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి, అలాగే జీడిపిలో 5% నిధులు వైద్య ఆరోగ్య రంగానికి కేటాయించాలని చెప్పి, అలాగే ప్రభుత్వ రంగ మందుల సంస్థలను పునరుద్ధరించాలని చెప్పేసి ఈ మహాసభల సందర్భంగా తీర్మానాలు చేయబోతున్నాం. ఈ మహాసభలు జయప్రదం కావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ కోరుకుంటున్నాం. కాకినాడ నుంచి సుమారు 20 మంది ప్రతినిధులతో కూడిన బృందం ఈ మహాసభల్లో 2 రోజులు చర్చించి రాబోయే 2 సంవత్సరాలకి దిశానిర్దేశం చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు దుంపల ప్రసాద్, రాష్ట్ర కోశాధికారి. కష్టాల్లో ఉన్న పేద వర్గాల ప్రజలకు వైఎస్ఆర్ బీమా భరోసాగా నిలుస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. వివిధ కారణాలతో ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ బీమా పథకంలో మంజూరైన క్లెయిమ్లను ఎమ్మెల్యే ద్వారంపూడి బుధవారం పంపిణీ చేశారు. 36 కుటుంబాలకు సంబంధించి 100,000 రూపాయల చొప్పున మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ నగర మేయర్ శంకర శివప్రసన్న, కూడా చైర్మన్ చంద్రకళా దీప్తి మాట్లాడుతూ, గతంలో బీమా పథకం ద్వారా కేవలం సహజ మరణం, ప్రమాదంలో చనిపోయిన వారికి మాత్రమే బీమా వర్తించేదని అన్నారు. బలమైన కారణాల వల్ల, వ్యక్తిగత సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబ సభ్యులకు కూడా ఎంతో కొంత ఆసరాగా నిలవాలనే లక్ష్యంతో బీమా పథకం వర్తింపజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. వైఎస్ఆర్ బీమా క్లెయిమ్లు పొందిన ప్రతి ఒక్కరూ జీవితంలో ధైర్యంగా ముందడుగు వేయాలని కోరారు. వీరికి ఇల్లు, పెన్షన్లు సహా ఎలాంటి అవసరం ఉన్నా అండగా ఉంటానని ద్వారంపూడి హామీ ఇచ్చారు. పేద వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సిహెచ్ నాగ నరసింహరావు, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్లు మీసాల ఉదయ్ కుమార్, చోడపల్లి ప్రసాద్, టీపీఆర్ఓ కృష్ణమోహన్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెండా విష్ణుమూర్తి, వైఎస్ఆర్సీపీ నాయకులు శంకర విద్యాసాగర్, కార్పొరేటర్లు రాగిరెడ్డి భన్నీ, కంపర బాబీ, నల్లబెల్లి సుజాత, చవ్వాకుల రాంబాబు, నందం, రోకల సత్యనారాయణ, వాసిరెడ్డి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అదే చెప్పాను మరి. మెహర్ నగర్ నుంచి ప్రమీల 7వ వార్డు సూరా నాగమణి గారు. ఓకే. జి మేరీ 10B. ఓకేనా? 10వ వార్డు అమ్మా. మేరీ గారు రండి. 27వ వార్డు. ఓకే అండి. మాకు వచ్చి ఎదురుకెళ్ళమ్మా. కొద్ది ఎదురుకెళ్ళి. పి దేవి గారు అమ్మా 13వ వార్డు రెవెన్యూ కాలనీ. ఈరోజు వైఎస్ఆర్ బీమాలో ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా 100,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారి మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క పథకాన్ని కూడా పెట్టడం జరిగింది. ఇప్పటివరకు వైఎస్ఆర్ బీమాలో సహజ మరణం పొందిన వాళ్ళు కానీ
యాక్సిడెంట్ల రూపంలో చనిపోయిన వాళ్ళకి కానీ ఈ పథకం వర్తించేలాగా గైడ్లైన్స్ ఉండడం జరిగింది. కానీ ఒత్తిడికి గురయ్యో కుటుంబ సమస్యలుండో ఆర్థిక సమస్యలుండో సూసైడ్ చేసుకునే వాళ్ళకి కూడా అండగా ఉండాలని మన మనసున్న ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు భావించి 100,000 రూపాయలు చొప్పున ఈరోజు అందరికీ ఇవ్వడం జరిగింది. కాకరపట్నంలో ఈరోజు సుమారు 42 మంది పెట్టుకుంటే అందులో మరుగులైన 32 మందికి వితిన్ 24 అవర్స్లో అంటే ఎన్రోల్ అయిన 24 అవర్స్లోనే వాళ్ళ ఖాతాలోకి 100,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా చనిపోయిన వాళ్ళు మనం ఎలాగ వెనక్కి తీసుకురాలేము. ఏదో బాధల్లోని కష్టాలు ఉండి వాళ్ళు ఎంతో కష్టం కానీ ఎంతో బాధ లేకపోతే కానీ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండదు, ప్రాణాలు తీసుకునే పరిస్థితి ఉండదు. అయినా కుటుంబాలందరికీ అండగా ఉన్నాం తప్పకుండా. ఇప్పుడే కాదు ఎప్పుడూ వైఎస్ఆర్ పార్టీ కష్టాలను కుటుంబాలకు అండగా ఉంటాం. వాళ్ళందరూ కూడా అదే భరోసా ఇచ్చాం. పిల్లలకు ప్రాబ్లం ఉన్నా మీకు కుటుంబంలో ప్రాబ్లం ఉన్నా మా ఆఫీస్కి వచ్చి సంప్రదించండి, ఏ సమస్యను కూడా తీరుస్తాము, అండగా ఉంటాం. నా కుటుంబాలందరికీ కూడా నేను కానీ మా మేయర్ గారు కానీ కూడా చైర్మన్ గారు కార్పొరేట్ అందరూ కూడా హామీ ఇచ్చాం. తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రభుత్వం ఏ సహాయం చేసినా వైఎస్ఆర్ పార్టీ తరఫు కూడా వాళ్ళకి పూర్తి భరోసాగా సహాయంగా ఉంటామని ఈ సందర్భంగా వాళ్ళకు కూడా తెలియజేసుకోవడం జరిగింది. కాకినాడ రెవెన్యూ డివిజనల్ అధికారిగా బి వెంకటరమణ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా కాకినాడ జిల్లా ఏర్పడిన తర్వాత కాకినాడ డివిజన్ తొలి ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని వెంకటరమణ పేర్కొన్నారు. అందరి సహకారం సమన్వయంతో కాకినాడ డివిజన్ ను ప్రగతి పదంలో నడిపించేందుకు కృషి చేస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులందరికీ చేరేలా పనిచేయనున్నట్లు వెంకటరమణ తెలిపారు. నమస్కారం అండి, నా పేరు బివి రమణ. ఒక ఆర్డీఓగా అపాయింట్ అయ్యాను ఇక్కడ కాబినెట్ డివిజన్కి. చాలా హ్యాపీగా ఉంది మీ అందరినీ కలవడం. అలాగే ప్రజలకు కూడా ఈరోజు నుంచి అందుబాటులో ఉంటాం. మా ప్రభుత్వ సేవలు ఏవైతే మాట్లాడుతున్నాయో అవి నిష్పక్షపాతంగా అమలు చేస్తాం. అలాగే మా సిబ్బందిని కూడా మీ పబ్లిక్ సేవలో ఉండేటట్టు వారిని దయ సూచనలిస్తాం. ఏదైనా ఇష్యూస్ ఉంటే మా నోటీస్ ఎప్పుడు 24 అవర్స్ ఎప్పుడైనా తీసుకురావచ్చు. మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం ప్రజలకి సేవ చేయడానికి. సరిగ్గా కాకినాడ జీజీహెచ్కు వైద్యం కోసం వచ్చే రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా జీజీహెచ్ వైద్యాధికారులను ఆదేశించారు. ఈ మేరకు కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా కాకినాడ జీజీహెచ్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి జీజీహెచ్ రేడియాలజీ విభాగంలోని అల్ట్రాసౌండ్ స్కానింగ్ వార్డులను కలెక్టర్ పరిశీలించి వైద్య సేవలు అందుతున్న తీరును రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్థోపెడిక్ మెడికల్ వార్డులను పరిశీలించి అవుట్ పేషెంట్ విధాన మామలు డ్యూటీ డాక్టర్లు అందిస్తున్న సేవలపై వైద్యాధికారులతో చర్చించారు. ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవలు, భోజన సదుపాయం తదితరాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ వైద్య సేవల కోసం వివిధ ప్రాంతాల నుంచి ఆసుపత్రికి వచ్చే ప్రజలకు భరోసా కల్పించేలా సేవలు అందించాలని అన్నారు. ఆసుపత్రిలోని వార్డులు, మరుగుదొడ్లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండే విధంగా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వైద్యాధికారులను ఆదేశించారు. పర్యటనలో కలెక్టర్ కృతికా శుక్లా వెంట జేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి వెంకటబుద్ధ, ఆర్ఎంఓ డాక్టర్ అనిత, ఇతర వైద్యాధికారులు తదితరులు ఉన్నారు.
వైకాపా ప్రభుత్వ పాలనలో పెరుగుతున్న ధరలకు నిరసనగా కాకినాడ 1వ డివిజన్ ప్రజలకు కాకినాడ పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంగర పావని ఆధ్వర్యంలో పాంప్లెట్లు, విసనకరలు, క్రొవ్వొత్తులు పంపిణీ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో పెరుగుతున్న ధరలకు నిరసనగా కాకినాడ పార్లమెంట్ టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షులు సుంగర పావని తిరుమల కుమార్ ఆధ్వర్యంలో కాకినాడ 1వ డివిజన్లో ప్రజలకు పాంప్లెట్లు, విసనకరలు, క్రొవ్వొత్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన 3 సంవత్సరాలలో పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు, డీజిల్, పెట్రోల్, కరెంటు ఛార్జీలు, కరెంటు కోత, ఇంటి పన్నులు, చెత్త పన్నులు, గ్యాస్ ధరలు, మద్యం ధరలు విపరీతంగా పెంచి ప్రజలు నడ్డి విరిచారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ పేరభక్తు లోవబాబు, విత్తనాల గోపాల్, పిల్లి శ్రీధర్, దౌలూరి భద్రరావు, తెలుగుదేశం కార్యకర్తలు, మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఆలోచించాలి నిత్యావసర వస్తువు ధరలు కానీ ఒక 100 కో దానికో అన్న బాగా పెట్టుకోడు మేడం గారు ఇస్తారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు కాకినాడ రూరల్లోని 1వ వార్డులో బాధుడి బాధుడు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మరి ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడమే కాదు ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అని కూడా అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాల్లో వాళ్ళు సాధించింది అయితే మాత్రం ఏమీ లేదని చెప్పేసి నేను చెప్పుకోవాలి. ఈరోజు మరి విద్యుత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే మరి నిన్నే వాళ్ళు మీటింగ్ పెట్టి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే గృహాలకి కావాల్సినట్టుగా విద్యుత్ సరఫరా చేయగలుగుతాం, హాస్పిటల్స్ సరఫరా చేస్తాం, కానీ పరిశ్రమలకి ఇటువంటి వాటి అన్నిటికీ కూడా 50% ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇది ఈ ప్రభుత్వం పోకడేంటో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే కరోనా వల్ల నిజంగా వ్యాపారాలన్నీ బంద్ అయిపోయి 2 సంవత్సరాలుగా ఎవ్వరికీ ఎటువంటి వ్యాపారం లేకుండా అందరూ నిజంగా కుదేలైపోయినటువంటి పరిస్థితిలో ఉంటే ఇటువంటి నిర్ణయాలతో మరి వాళ్ళని ఇంకొంచెం దిగజార్చే విధంగా పరిశ్రమలన్నీ ఇంకా కుదేలైపోయేలాగా మరి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా విచారకరం. రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా మొన్న చూస్తూ ఉన్నాం శ్రీలంక ఎటువంటి పరిస్థితిలో ఉందో, ఆర్థిక సంక్షోభంలో మరి అక్కడ ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి గొడవ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి మన ఆంధ్రప్రదేశ్ కూడా అటువంటి పరిస్థితిలో వెళ్ళిపోయే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వ్యాపారస్తులు అందరూ కూడా ఇతర రాష్ట్రాలకు పోయి వ్యాపారాలు చేసుకునే పరిస్థితి అయితే మాత్రం ఈ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మేల్కోవాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. రాబోయే రోజుల్లో మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు, ఆర్థికంగా కూడా వెనకబడి ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఇటువంటి పరిస్థితి అయితే మాత్రం లేదు. అది ఖచ్చితంగా మనం అందరూ కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 24 గంటలు కరెంటు సప్లై చేసిన గంత అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏవైతే ప్రవేశపెట్టారో అవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రతి ఒక్కరికి కూడా అందే పరిస్థితి ఉండేది. ఇప్పుడైతే మాత్రం అటువంటి ఏమీ లేవు. అరకొరా సంక్షేమంతో, అభివృద్ధి శూన్యంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీస్తాను. కాకినాడ జీజీహెచ్కు వచ్చే రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలి. జీజీహెచ్ వైద్య అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా.
వర్గాల ప్రజలకు వైఎస్ఆర్ బీమా భరోసాగా నిలుస్తుంది. వైఎస్ఆర్ బీమా క్లైమ్ల పంపిణీ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అంగన్వాడీల ద్వారా అందిస్తున్న పూర్వ ప్రాథమిక విద్య పోషణ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. కాకినాడ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సమావేశంలో పీడీ కె ప్రవీణ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డల మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.